ముఖ్యమంత్రి గారు అంటారు ఇది సింపతి కోసం డ్రామా, జగన్ గారి మీటింగ్ లకి జనం రాలేదు కాబట్టి ఆయనే పందెం కోళ్ల కత్తితో డ్రామా ఆడాడు అని చెప్తారు. ఇక ఎంపీ గారైతే మేము అనుకుంటే కైమా కైమా చేస్తుండే వాళ్ళం అంటారు. ఇక సోమిరెడ్డి మేము గిచ్చుకోడాలు గుచ్చుకోడాలు ఉండదు, లేపేయాలంటే పెద్ద ప్లానే వేస్తాము అంటున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల రౌడీల గూండాల. వీళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వీళ్ళెంత దిగజారిపోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుకి కూడా శ్రీనివాస్ అనే ఒక చిన్న మామూలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాల్సిన అవసరం లేదు అనేది రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు. అలాంటిది అతని చుట్టూనే కేసు తిప్పుతున్నారు కానీ కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించడానికి ఎవరు పాత్రదారులు సూత్రధారులు అనే విధంగా సెక్షన్ 120B అనేది ఇన్వోక్ చేయలేదు అంటేనే ఈ కేసుని ఎలా నీరు గార్చాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే ఈ శ్రీనివాస్ పనిచేస్తున్నాడో ఆ హర్షవర్ధన్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ కి, గంటా శ్రీనివాస్ కి, నారాయణ గారికి ఎంత సన్నిహితుడో మీ అందరికి కూడా తెలుసు. ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసింది కూడా లోకేష్ గారు అన్న విషయం మనం అందరం గమనించాల్సిన విషయం. ఆ రెస్టారెంట్ లో జనవరి నుంచి ఈ పందెం కోళ్ల కత్తి ఉందన్నది నిజమని మొన్ననే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. మరి ఆ కత్తిని జనవరి నుంచి ఎందుకు హర్షవర్ధన్ చౌదరి కాపాడుకుంటూ వచ్చాడో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఆపరేషన్ గరుడ అంటున్నారు, ఆపరేషన్ గరుడ చేసేది ఒక మామూలు ఆర్టిస్ట్, సినిమాలు లేని ఆర్టిస్ట్. అతను ఆపరేషన్ గరుడ చేశాడు, అది నిజమవుతుంది, మొత్తం కేంద్రం కుట్టా అని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతున్నాడే. ఈ రోజు నీ చేతిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది, ఎందుకు మీరు శివాజీ గారిని అరెస్ట్ చేసి ఆ వెనక ఉన్న కేంద్రంలో కుట్రదారులు ఎవరు, రాష్ట్రంలో ఉన్న కుట్రదారులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి మీద కూడా దాడులు జరుగుతాయని మరి ఆపరేషన్ గరుడాలో ఉంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా ఎందుకు శివాజీ గారిని అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతుందని చెప్పిన శివాజీ దాడి జరిగే టైం కూడా తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయి అమెరికాలో కూర్చొని ఉన్నాడు. మరి అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రమ్మనండి, దాని వెనక ఉన్న కుట్రదారులు ఎవరో చెప్పమనండి, లేకపోతే మాత్రం ప్రజలు ఊరికే ఉండే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటూ డౌట్ అంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం కూడా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలతోనే జరిగింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన ముఖ్యమంత్రి పదవి కోసం తనకు అడ్డొచ్చిన ఎవరినైనా అడ్డం తొలగించుకుంటాడనేది స్పష్టంగా మనం చూసాం. అది పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి విషయంలో చూసాం, అలాగే రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో అసెంబ్లీలో నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అన్నాడు. ఆ హెడ్లైన్స్ పేపర్ లో వచ్చిన రోజే రాజశేఖర్ రెడ్డి గారు కనిపించకుండా పోవటం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎంతో మంది నాయకులు రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా పక్కకి తొలగించాడో మనం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూడలేకనే ఇది చేయించాడు అనేది నిజం. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు పూర్తిగా జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. దేశాన్ని కాపాడటం కోసమంట ఈ రోజు దేశం బాగుండాలన్నా, రాష్ట్రాలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడిని ఈ దేశం నుంచి తరిమి కొట్టిన రోజే మనకి జరుగుతుంది. ఎందుకంటే గతంలో అతను మాట్లాడిన మాటలు చూడాలి, రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ కి ఏమయ్యా పని, రాష్ట్రాన్ని ముక్కలు చేసి బాగున్నామా ఏడుస్తున్నామా చూడటానికి వస్తున్నాడా, పుండు చేసి పుండు మీద కారం జల్లడానికి వస్తున్నాడా, అసలు కాంగ్రెస్ తో జత కలపాలని ఏ మనిషి అయినా అనుకుంటాడా అన్నాడు. మరి ఈ రోజు అదే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీకి 2 సార్లు పరిగెట్టాడు అంటే ఎంత సిగ్గులేని వ్యక్తో ఈ సీఎం మనం అందరం కూడా గమనించాలి. ఈ రోజు తన యొక్క పునాదులు కదులుతున్నాయి, ప్రజల్లో తనకి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎలాగైనా జగన్ గారిని అడ్డు తొలగించుకోవాలన్న తన ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వటంతో ఈ రోజు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఈ కేసులు, ఈ ఇన్వెస్టిగేషన్లు జరగకుండా తాను, తన పార్టీ, తన మంత్రులు తప్పించుకోవడానికి ఆయన కేంద్రంలో ఉన్నది నిజం కాదా అని కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాం, 120B సెక్షన్ కనుక ఇన్వోక్ చేసి కుట్ర వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులని తెలుసుకునే విధంగా కేసు ముందుకు వెళ్ళాలి. అలాగే ఆపరేషన్ గరుడా పేరుతో ఈ అల్లర్లు సృష్టించి మరి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్న శివాజీ గారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే హర్షవర్ధన్ ఈ మొత్తం హత్యకి వెనకాల ఉండి నడిపించిన హర్షవర్ధన్ చౌదరి ఫోన్ కాల్ డేటా కనుక చూస్తే మొత్తం నిందితులు ఎవరో లిస్ట్ ప్రకారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భగవంతుని నమ్ముతాడు, ప్రజల్ని నమ్ము